हिजा न्यूज़ में आपका इस्तकबाल है। खबर मेडे की। टीआरएस पार्टी लेबर विंग के दर अहतमाम आलमी योम मजदूर मेडे के अहतमाम किया गया, जिसमें रियासती वजीर श्रीनिवास गौड़ ने बहैसियत मेहमान खसूसी शिरकत करके महबूब नगर मुस्तकर में परचम कुशाई अंजाम दी। अलावाजी रियासती वजीर ने सरकारी दवाखाना महबूब नगर का दौरा करते हुए दवाखाने में जदीद जनरेटर तंसीब किया गया, जिसका इफ्तिताह भी अंजाम दिया। मज़ीद खबरों के लिए हमारा हिचाई चैनल सब्सक्राइब करें और बेल आइकन दबाकर हमारे खबरों की पहली नोटिफिकेशन हासिल करें। కార్మిక దినోత్సవం సందర్భంగా మే డే సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం। ఒకప్పుడు మహబూబ్‌నగర్ లో కార్మికులు అంటే ఒక కాటన్ మిల్ లో ఉండేది, ఆ తర్వాత మున్సిపాలిటీ లో ఉండేది అంతే, అది నామమాత్రంగా। మహబూబ్‌నగర్ జిల్లాలోని అతిపెద్ద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద జిల్లా మహబూబ్‌నగర్ అయినా కూడా ఇక్కడ అనేక కష్టాలు ఉంటాయి। కనీసం తాగడానికి నీళ్ళేన దుస్థితి, ఎండిన పొలాలు, కరెంట్ లేక తాగడానికి నీళ్ళు లేక ఎండకాలం వచ్చిందంటే కన్న కష్టాలు అనేటువంటి నాటి పరిస్థితి। ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ తెచ్చిన తర్వాత ఇలా ఆయన నాయకత్వంలో వసతులతో అనేక ఇబ్బందులు ఉండేవి, చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి। ఇక్కడ డాక్టర్స్ కొరత ఉండేది, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉండేది, నర్సుల కొరత ఉండేది। మా మస్సన్ నాకు తెలుసు, చాలా సందర్భాల్లో అన్న నా దగ్గరకు వచ్చి అడిగేది, నారాయణ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది నాయకులు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని। కానీ ఈరోజు ఆ రోజు నీళ్ళ కూడా ఇబ్బంది ఉండేది, మంచి నీళ్ళ కూడా కష్టం, హాస్పిటల్లోనే కష్టం ఉండేది, బోరింగ్ నీళ్ళ కూడా కష్టం ఉండేది। కానీ ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఒక జిల్లాగా, మహబూబ్‌నగర్ హాస్పిటల్లో ఈ రోజు దాదాపు 300 మంది కార్మికులు, ఎంతమంది డాక్టర్లు, 15 డాక్టర్లతో ఆ రోజు ఉండేది, ఇలా 50-60 డాక్టర్లు, 100 నర్సులు, నర్సులు లేరంటే మొన్నటికి మొన్న 50 నర్సులను అపాయింట్ చేసాం, మళ్ళీ ఈ రోజు రేపట్లో మళ్ళీ 30 అటెండర్స్ని, వార్డు బాయ్స్ని,